రోజు చేసినటువంటి కారణం ఈరోజు నేను ఇప్పుడే కోరవస్తున్నా. కుక్కునూరు చూసుకొని ఇక్కడికి వస్తున్నా. అదే మరి రేపంతా మళ్ళా భద్రాచలం మిగిలిన ప్రాంతాలు కూడా చూడబోతున్నాను. ఏదైతే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఇక్కడ జరిగినటువంటి నర్సయ్య గారి మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కుటుంబానికి అండగా ఉంటాం. అదే మరి ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలుగు వారికి కానీ అవినాభావ సంబంధం ఉంది. ఎవరు కూడా విడదీయని సంబంధం. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఖమ్మం, ఆ రోజు ఇప్పుడు 2-3 జిల్లాలు అయినాయి కానీ కంబైన్డ్ జిల్లా మీరు చూస్తే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఖమ్మం జిల్లా. గొంతపల్లి కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఇప్పుడు వస్తే పెనపాక్ కావచ్చు, అస్సారాపేట కావచ్చు, కొత్తగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన మండలాలు కావచ్చు, అన్ని కూడా తెలుగుదేశం పార్టీకి కంచు కోట అని చెప్పడని మీకు తెలియజేస్తున్నా. ఒక్క సెకండ్. అదేమా ఇప్పుడు ఎక్కడున్నా అందరం కలిసి దీన్ని ముంపు గురైన ప్రాంతాన్ని ఏం చేయాలో తప్పకుండా న్యాయం చేయాలి. తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ తప్పకుండా తమ్ముళ్ళు తెలుగుదేశం పార్టీ రావాలి. భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణలో కూడా తెలుగుదేశం ఉండాల్సిన అవసరం ఉంది. అనేక రకాలైన వినూత్న నిర్ణయాలు నేను చేశాను. మీరు ఒక విషయం ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నేను ఆలోచించి ఎక్కడికక్కడ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ది చేసి ఈరోజు మీ అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయంటే ప్రపంచ పట్టణంలో హైదరాబాద్కు గుర్తింపు వచ్చిందంటే అది తెలుగుదేశం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక సైబర్ సిటీ కానీ, జినాం వ్యాలీ కానీ, ఏది చూసినా తెలుగుదేశం పార్టీ ఫుట్ ప్రింట్ తప్ప ఇంకోటి కాదు. రెండో విషయం మీరు చూస్తే ఆ రోజు తెలంగాణలో విద్యా విషయంలో వెనుకబడి ఉంటే ప్రతి ఒక్క కిలోమీటర్కి ఎలిమెంటరీ స్కూల్ ఇచ్చాను, 3 కిలోమీటర్లకు 5 అప్రవరీ స్కూల్ ఇచ్చాను, 5 కిలోమీటర్కి 5 స్కూల్ ఇచ్చాను, మండలానికి ఒక జూనియర్ కాలేజ్ ఇచ్చాను, రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చాను, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ పెట్టాను. దాని పర్యవసానం ఈరోజు మీరు చూస్తే తెలంగాణ పిల్లలు కూడా హైదరాబాదే కాదు ప్రపంచం మొత్తం ఉద్యోగాలు వస్తున్నాయండి. కాబట్టి ఆ రోజు చేశాం తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ పెట్టింది హైదరాబాద్ లో, ఆవిర్భవించింది హైదరాబాద్ లో, ఎమ్మెల్యే కోర్టుస్ లో ఆవిర్భవించింది. అలాంటి పార్టీని ఎట్టి పరిస్థితులు కూడా మీరందరూ సహకరించాలి. మళ్లీ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. తెలుగు వారు ఉన్నంత వరకు అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అమెరికాలో తెలుగు వాళ్ళున్నా, ఆస్ట్రేలియాలో తెలుగు వాళ్ళున్నా, ఎక్కడ తెలుగు వారున్నా వారి అభివృద్ది కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తాం. తప్పకుండా న్యాయం కోసం ముందుకు పోతాం. అందుకే యువతను కోరుతున్నా నేను. మా తమ్ముళ్ళందరూ సెల్ ఫోన్లు పట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ రిపోర్ట్ కూడా ఇచ్చా, అప్పట్లోనే ఇచ్చా వాజ్పేయి గవర్నమెంట్ లో డీరెగ్యులేషన్ టెలికమ్యూనికేషన్ సెక్టర్ లో తీసుకొచ్చింది, దాని పర్యవసానమే వచ్చింది. అనేక
వినూత్నమైన కార్యక్రమాలకు ముందుకు పోయాం. రోడ్ల వ్యవస్థలో గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో గాని అన్నింటిలో కూడా మనం ముందుకు పోయాం. ఇప్పుడు కావాల్సిన తమ్ముడు జెండా తెలుగు వారికి అండం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మీ అందరితో ఈరోజు మాట్లాడడం నా అదృష్టం, నా పూర్వ జన్మ సుకృతంగా నేను భావిస్తున్నా. ఈరోజు చూసినప్పుడు ఒక సంతోషం, పాత రోజులు వస్తున్నాయి. 35 సంవత్సరాలు పార్టీ తెలుగుదేశం పార్టీ అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రిగా ఉన్న ఘనత మీరందరూ ఆశీర్వదించిన. అదే మరిగా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్లీ ప్రతి ఒక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేకమైన శ్రద్ద పెట్టి అన్ని విధాలు అభివృద్ధి చేశాం. అందుకని ఈరోజు ఏంటి మాత్రముడు ఏమా జగదేశం రోడ్లు వెళ్ళిపోయినాయి. చెత్త ప్రభుత్వం అది, చాలా రోడ్లు పోయినాయి, అంత అయింది, చాలా భయంకరంగా ఉంది. ఇక్కడ ఉన్న అందరికీ ఆర్థిక సహాయం చేశారా? ఇక్కడ 10,000 ఇస్తా ఉన్నారు, ఇంకా ఇవ్వలేదా? ఇంకా ఇక్కడ కూడా ఇవ్వలేదు అన్నమాట. బీమా వెళ్ళి ఇచ్చారా? నేను కూడా ఇవ్వలేదా? ఏదేమైనా సరే వరద వచ్చినప్పుడు వరద బాధితుల పట్ల జాగ్రత్తగా ఉండి అన్ని విధాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలుగుదేశం ఎప్పుడు అధికారంలో ఉన్నా ఏ చిన్న వరద వచ్చినా వరద బాధితులను పూర్తిగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా ఉంటా. తప్పకుండా తెలంగాణ పార్టీ రామచంద్రరావు గారు ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షులు నరసింహులు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో మీకు న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి పేరు పేరున ఉంటుంది, తప్పకుండా నేను కూడా ఉంటా, మీరు న్యాయం చేస్తా. అన్ని విధాలు తప్పకుండా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటాను, ఏం భయపడాలి, తప్పకుండా ఉంటుంది. అందరికీ నమస్కారం అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, అందరికీ నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం.